Hi, hello, welcome to my channel. So this is Dr. Shruthi, an infertility consultant from Ferty9 hospitals. So next topic vachesi IVF ki mundu gaani IUIs ki mundu gaani hysteroscopy and laparoscopy important ah. Asalu hysteroscopy ante enti, laparoscopy ante enti? Hystero ante uterus andi. So hysteroscopy, scopy ante to visualize the cavity. So hysteroscopy ante uterus ni visualize cheyadam, dani hysteroscopy antam. Laparoscopy ante laparo ante abdomen andi. So abdomen lo scopy same. So abdomen lo manam chinna ports vesi abdomen ni visualize cheyadam, abdomen lopala unna organs, cavity lo unna organs anni visualize cheyadanni laparoscopy antam anamata. అసలు ఐవీఎఫ్ లో వీటికి రోల్ ఏంటి? హిస్టరోస్కోపీ ఈ మధ్య అందరు సజెస్ట్ చేస్తున్నారు, లాప్రోస్కోపీ కూడా మనం పీసీఓడి వాళ్ళలో మనకు మాకు లాప్రోస్కోపీ అయింది అని చెప్పడం వింటూ ఉంటాము. సో ఐవీఎఫ్ కి ముందు కూడా ఈ లాప్రోస్కోపీ హిస్టరోస్కోపీ అవసరమా, దానివల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుందా సక్సెస్ అనే దాని గురించి నేను కొన్ని డౌట్ క్లియర్ చేస్తాను. సో హిస్టరోస్కోపీ గురించి ఫస్ట్ మాట్లాడుకుందామండి. ఎవరికి హిస్టరోస్కోపీ అవసరం? సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్టెప్, మనకి కపుల్ అప్రోచ్ అయినప్పుడు ఫీమేల్స్కి అనేది ఒక బేసిక్ స్కాన్ అనేది మనం చేస్తామన్నమాట. 80% to 90% ఫీమేల్ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనకి స్కాన్లో అర్థమైపోతాయండి. స్కాన్ ఎలాగా అంటే మన మనిషి యొక్క షాడో లాగా. సో షాడోని చూసినట్టు కానీ డైరెక్ట్గా మనిషిని చూసినట్టు కాదు, అదే హిస్టరోస్కోపీ డైరెక్ట్గా మనిషిని చూసినట్టు అనమాట. సో ఈ స్కాన్లో మనకు కొంచెం డౌట్ ఉన్నా, స్కాన్లో క్యావిటీలో ప్రాబ్లం ఉంది అంటే ఇది నార్మల్ యూట్రస్ వచ్చేసి ఇదండి. సో ఈ యూట్రస్ లోపల ఏమైనా పాలిబ్స్ ఉండి, ఏమైనా చిన్న ఫైబ్రాయిడ్ లాగా స్కాన్లో కనిపించినా, ఏదైనా సెప్టమ్ లాగా మనకి డౌట్ వచ్చినా, ఇట్లాంటి డౌట్స్ అని మనం 100% క్లారిఫై చేసుకోవాలి అంటే వాళ్ళల్లో హిస్టరోస్కోపీ సజెస్ట్ చేస్తామండి. సో సెప్టమ్ అనేది బేబీ అటాచ్మెంట్కి అడ్డుగా ఉంటుంది, అంటే బేబీ అటాచ్ అయినా కూడా గ్రోత్ 3-4 మంత్స్ తర్వాత బేబీ అనేది అబార్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి పాలిప్స్, ఫైబ్రాయిడ్స్ అంటే లోపల ఈ ఎండోమెట్రియం లోపల చిన్న చిన్న గ్రోత్స్ అనమాట. ఎండోమెట్రియంలో వచ్చిన గ్రోత్స్ని పాలిప్స్ అంటాం. అదే ఫైబ్రాయిడ్ అంటే మజిల్ కూడా గ్రో అయితే దాన్ని ఫైబ్రాయిడ్ అంటాం అన్నట్టు. సో ఈ పాలిప్స్, ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల స్పేస్ కన్స్ట్రెయింట్ ఉంటుంది, అంటే బేబీకి గ్రో అవ్వడానికి స్పేస్ ఉండదు. లేదా ఈ ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల యూట్రస్ వాల్ అనేది డిస్టర్బ్ అయిపోయి అబ్నార్మల్గా కాంట్రాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇంప్లాంటేషనే సరిగా జరగకపోవచ్చు. సో వాళ్ళు కన్సెప్షన్ అవ్వడం కూడా ప్రాబ్లమే, అయినా అబార్షన్ రిస్క్ కూడా ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళు 6 మంత్స్ 7 మంత్స్ దాకా క్యారీ చేసినా తొందరగా మెంబ్రెయిన్స్ రప్చర్ అయ్యి ఫ్లూయిడ్ లీక్ అవ్వడం అనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు అన్నట్టు. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి కొంతమంది పేషెంట్స్కి మాత్రము మనము హిస్టరోస్కోపీ సజెస్ట్ చేస్తాం. సో ఎవిడెంట్గా మనకి ప్రాబ్లమ్స్ స్కాన్లో కనిపిస్తున్నాయి అన్నప్పుడు అవి తీసేయడానికి, సో పాలిప్ తీసేయడానికి, ఫైబ్రాయిడ్ తీసేయడానికి, సెప్టమ్ తీసేయడానికి, సో ఇట్లాంటి వాళ్ళల్లో హిస్టరోస్కోపీ సజెస్ట్ చేసుకుంటాం. ఇంకొన్ని కేసెస్ ఉంటాయండి, అంటే ప్రీవియస్ సైకిల్స్ ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అంటే ఇంప్లాంటేషన్ ప్రాబ్లం ఉండొచ్చు ఒకటి, లేదా ఎంబ్రియో ప్రాబ్లం ఉండొచ్చు. ఐదర్ సాయిల్ దన్న ప్రాబ్లం ఉండాలండి, లేదా సీడ్ దన్న ప్రాబ్లం ఉండాలి. సో సీడ్ మనం మంచి క్వాలిటీ సీడే పెడతాం కాబట్టి మోస్ట్లీ మనం సాయిల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఒక్కసారి చెక్ చేసుకుంటాం అనమాట. సాయిల్ ఈజ్ నథింగ్ బట్ ద ఎండోమెట్రియం. సో ఆ ఎండోమెట్రియంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు ఇంప్లాంటేషన్ సరిగ్గా జరగట్లేదు, వాస్కులారిటీ ఎలా ఉంది, బ్లడ్ సప్లై ఎండోమెట్రియం లైనింగ్కి బాగా వస్తోందా, థిక్నెస్ బాగుందా, బేబీ బెడ్ అనేది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా కాటనీ ఫ్లఫీ ఉండాలన్నమాట, అంత ఫ్లఫీ ఉన్నప్పుడే బేబీ అనేది అటాచ్ అవుతుంది యూట్రస్. సో మనం హిస్టరోస్కోపీ చేసినప్పుడు బేబీ బెడ్ ఒకసారి విజువలైజ్ చేసుకుంటాము. తర్వాత మంచిగా ఇంప్లాంటేషన్ జరగడానికి వాస్కులారిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ విజువలైజ్ చేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి స్కాన్లో కూడా కనబడని ప్రాబ్లం మనకి హిస్టరోస్కోపీలో డైరెక్ట్గా కనిపించవచ్చండి. ఒక్కొక్కసారి అతుకులున్న బాగా అషర్మాన్ సిండ్రోమ్ అని అంటారు అన్నట్టు. సో వీళ్ళల్లో యూట్రస్ వాల్ మొత్తం ఇలా క్లోజ్ అయిపోయి యాంటీరియర్ పోస్టీరియర్ అతుక్కుపోయి ఉంటాయన్నమాట. సో వీళ్ళల్లో కూడా క్యావిటీ ఓపెన్ చేయడానికి, అడెషన్స్ అన్నీ మనం కట్ చేసుకోవడానికి, క్యావిటీని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అంటే నార్మల్ యూట్రస్ లాగా రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఇవన్నిటికీ హిస్టరోస్కోపీ ఇంపార్టెంట్ అండి. సో అండ్ ఇంకొకటి, రికరెంట్గా మనకి ఎండోమెట్రియము, చాలామంది ఎండోమెట్రియం గ్రోత్ బాగుందా ఇంప్లాంట్ అవ్వడానికి అట్లీస్ట్ మనకి 9 to 14 mm మధ్యలో ఉంటే చాలా మంచి ఇంప్లాంటేషన్ జరుగుతుంది అన్నమాట. 7 to 8 వరకు కూడా ఓకే, బాగానే ఇంప్లాంటేషన్ జరుగుతుంది.
కానీ మనం ఎవ్రీ టైం మనం ఐయుఐ సైకిల్లో చూసినా, నార్మల్ ఓవ్యులేషన్ ఇండక్షన్లో ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేసినప్పుడు ఎండోమెట్రియం చూసినా కంటిన్యూస్గా థిన్గానే వస్తుంది అనుకోండి, 5 mm 4 mm దీనికంటే ఎక్కువ రావట్లేదు, ఎందుకు థిన్ అవుతోంది, ఇది కూడా తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి మనం హిస్టరోస్కోపీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో వీళ్ళలో హిస్టరోస్కోపీ వల్ల యాజ్ సచ్ ఒక ఎండోమెట్రియల్ ఇంజురీ అనేది జరగడం వల్ల నెక్స్ట్ సైకిల్లో బాగా ఎండోమెట్రియం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకు ఒకటి హిస్టరోస్కోపీ అవసరము. అండ్ లాప్రోస్కోపీ గురించి మాట్లాడదాం. సో ఐవీఎఫ్కి ముందు లాప్రోస్కోపీ ఎవరికి అవసరం? సో లాప్రోస్కోపీ అంటే హిస్టరోస్కోపీ న్యాచురల్ ఆరిఫైస్ వెజైనా నుంచి మనం కెమెరా పంపించి, ఇలా వెజైనా నుంచి కెమెరా పంపించి యూట్రైన్ క్యావిటీని విజువలైజ్ చేస్తున్నాం అంతే. అదే లాప్రోస్కోపీ డైరెక్ట్ అబ్డామినల్ క్యావిటీలో హోల్స్ వేసి యూట్రస్ని బయట నుంచి చూస్తున్నాం. హిస్టరోలో లోపల నుంచి క్యావిటీ విజువలైజ్ చేస్తే లాప్రోస్కోపీలో బయట నుంచి విజువలైజ్ చేస్తాం. సో హిస్టరోస్కోపీలో ఇంకొకటి అందరికీ డౌట్స్ ఉంటాయండి, హిస్టరోస్కోపీలో నా ట్యూబ్స్ బాగున్నాయా చెప్తారా, ఓవరీస్ బాగున్నాయా, ఇవి ఏమీ కనిపించవండి. హిస్టరోస్కోపీలో మనం చూసేది ఓన్లీ గర్భాశయము లోపల సైడ్ మాత్రమే, ఆ లైనింగ్ ఎలా ఉంది, ట్యూబల్ ఓపెనింగ్స్ మాత్రమే కనిపిస్తాయి. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనే విషయం మనకి హిస్టరోస్కోపీలో తెలుసుకోలేమండి. దానికే కావాల్సింది లాప్రోస్కోపీ. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏ రీజన్స్ లేకుండా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వస్తోంది, అన్ని పారామీటర్స్ బాగున్నాయి, స్కాన్స్ బాగున్నాయి, సెమెన్ బాగుంది, అంతా బాగున్నా కూడా ఇన్ఫర్టిలిటీ వస్తోంది అన్నప్పుడు ఒక్కసారి లాప్రోస్కోపీ, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటామన్నమాట. లాప్రోస్కోపీలో మనం చెక్ చేసుకుంటాం ఏదైనా మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఉందా, చిన్న చిన్న బ్లీడింగ్ స్పాట్స్ ఏమైనా కనిపిస్తాయా, అవి లాప్రోస్కోపీ డయాగ్నోస్టిక్ అన్నమాట ఎండోమెట్రియోసిస్కి. సో దానికోసం లాప్రోస్కోపీ చేస్తాం. ఇంకొకటి ట్యూబల్ ఓపెనింగ్, ట్యూబల్ పెటెన్సీకి గోల్డ్ స్టాండర్డ్ లాప్రోస్కోపీ అండి. మనము డై పుష్ చేసి, ఇలా డై కింద నుంచి పుష్ చేస్తాం, వెజైనా నుంచి డై పుష్ చేసిన తర్వాత ట్యూబ్స్ ఒకవేళ ఓపెన్ ఉన్నట్టయితే రెండు సైడ్స్ నుంచి బయటికి ఆ ఫ్లూయిడ్ అనేది స్పిల్ అవుతుంది. మనం బ్లూ కలర్ డై వేస్తాం సో దట్ ఇట్ విల్ బి మనకు ఐస్కి విజువలైజ్ అయ్యేటట్టుగా బ్లూ కలర్ డై సెలెక్ట్ చేసుకొని బ్లూ డైని పుష్ చేసి ఈ రెండు ట్యూబ్స్ వైపు ఫోకస్ చేసి చూస్తాం. ఒకవైపే డై వచ్చిందంటే అదర్ సైడ్ బ్లాక్ ఉందని మీనింగ్, రెండు సైడ్స్ డై వచ్చేస్తే రెండు ఓపెన్ ఉన్నట్టు. అదే రెండు సైడ్స్ నుంచి మల్టిపుల్ టైమ్స్ పుష్ చేసినా కూడా రెండు సైడ్లలో మనకి బయటికి ఫ్లూయిడ్ కనిపించట్లేదు అంటే రెండు సైడ్స్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని మీనింగ్ అనమాట. సో లాప్రోస్కోపీ ద్వారా ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. సో దీనికోసం ఒకటి లాప్రోస్కోపీ చేస్తాం. ఇంకొకటి ఏ రీజన్స్ అంటే మనము స్కాన్లో చూసుకుంటున్నప్పుడు ఎండోమెట్రియల్ క్యావిటీలో రికరెంట్గా ఇన్ఫెక్షన్ కనిపించినా, బాగా ఫ్లూయిడ్ కనిపిస్తున్నా, అప్పుడు ఏం చేస్తామంటే వీళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా, ట్యూబ్స్లో వాపు ఉందా. ట్యూబ్ వాపు అనేది స్కాన్లో కనిపించదండి, దానికి డయాగ్నోసిస్ ఓన్లీ లాప్రోస్కోపీ అనమాట. హిస్టరోస్కోపీలో కూడా మనం అనుకున్నట్టు ట్యూబ్స్ చూడలేము. సో రికరెంట్గా ఫ్లూయిడ్ వస్తోంది అంటే ఈ ట్యూబ్ ఇలా వాపు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వాపులో ఉన్న ఫ్లూయిడ్ అంతా వచ్చేసి గర్భసంచిలో కలెక్ట్ అవుతుంది. ఆ కలెక్ట్ అయిన ఫ్లూయిడ్ మనకి స్కాన్లో తెలుస్తుంది. సో ఆ రీజన్ ఏంటి కనుక్కోవడానికి లాప్రోస్కోపీ చేసుకోవచ్చు. హైడ్రోసాల్పింగ్స్ అంటారనమాట వాపుని. అట్లా వాపు ఉంది అని మనకు కనిపిస్తే కనుక వెంటనే ట్యూబ్స్ని క్లిప్పింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇలా ట్యూబ్ ఈ ఎడ్జెస్ని ఇక్కడ ఇక్కడ క్లిప్ చేసేసామంటే ఈ ఫ్లూయిడ్ అనేది గర్భాశయంలోకి రాకుండా ఉంటుంది. సో ఆ ఫ్లూయిడ్ వల్ల ఇంప్లాంటేషన్ జరగదు, హార్మ్ఫుల్ ఫ్లూయిడ్ కాబట్టి ఎంబ్రియో సరిగా అతుకోదు. సో దానివల్ల హైడ్రోసాల్పింగ్స్ మనం డిటెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ట్యూబల్ క్లిప్పింగ్ చేసేసామంటే వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ అగైన్ ఐవీఎఫ్. సో ఇలాంటి వాళ్ళల్లో కొంచెం లాప్రోస్కోపీ అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ చాలా పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్న, బాగా మనకి బయటికి సబ్సీరోజల్ కానీ 10 cm ఫైబ్రాయిడ్స్ లేదా ఇంట్రామ్యూరల్ క్యావిటీని డిస్టర్బ్ చేస్తున్న ఫైబ్రాయిడ్స్ అట్లాంటివి ఉన్నా కూడా ల్యాబ్ ద్వారా మనము వాటిని రిమూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో రఫ్గా అందరికీ ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళకి కానీ కన్సీవ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి కానీ అందరికీ అవసరం లేదండి. ఈ ఫాలోయింగ్ రీజన్స్ నేను కొన్ని రీజన్స్ చెప్పాను మీకు. సో ఇలాంటి రీజన్స్ ఉన్న వాళ్ళు కనుక హిస్టరోస్కోపీ లాప్రోస్కోపీ అప్రోచ్ అయితే వాళ్ళకి చాలా బెనిఫిట్ ఇందులో ఉంటుంది. సో దిస్ ఇస్ సంథింగ్ బ్రీఫ్ అబౌట్ హిస్టరోస్కోపీ అండ్ లాప్రోస్కోపీ. Thank you so much. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu Adi. Hi, I'm Kashish Bora. Hi, nenu Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to SocialPost. Please subscribe to SocialPost. Please subscribe to SocialPost. Please subscribe to SocialPost.